ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పొలిటికల్గా మీకు ఏదన్నా బ్యాక్గ్రౌండ్ కానీ సపోర్ట్ కానీ ఎవరైనా ఉన్నారండి? ఇంతకుముందు లేదు. పొలిటికల్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ థింగ్, ఒక నేను ఆర్ఎస్ఎస్ వచ్చిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘం అని చెప్పేసి చిన్నప్పుడు నేను ఆర్ఎస్ఎస్లో వచ్చేసిండే. ఒక 8 ఇయర్స్ నేను ఆర్ఎస్ఎస్లో ఉండే. మా మామయ్య వచ్చేసి ప్రెసెంట్ విహెచ్పి స్టేట్ ప్రెసిడెంట్, గోరక్షకి రామారావు అని చెప్పి. ఆయనను చూసి నేను కూడా విశ్వం హిందూని కాబట్టి కొన్ని హిందూ ప్రోగ్రామ్ అటెండ్ అయిన ఉన్నా ఇప్పటికి వెళ్తుంటాను నేను. హనుమాన్ జయంతి కానీ అవన్నీ సపరేట్ నేను ర్యాలీలు తీసుకుంటా. బట్ ఏంటంటే పొలిటికల్ వచ్చేసి హిందుత్వం సంబంధించి పోదామని అనుకున్నాడు. అప్పుడు శివసేన దాంట్లో పోయినా, శివసేన ఒక 6 మంత్స్ 1 ఇయర్ ఉన్నా. అక్కడ ఏదో నాకు పార్టీ నచ్చక జరిగిపోలే. నేను మా కాన్స్టిట్యూన్సీ కన్వీనర్ ఉండేదాన్ని, పార్టీ నచ్చకపోలే. పార్టీ చాలా మంచి పార్టీ, బట్ అక్కడ ఉన్న నాకంటే సుపీరియర్స్ ఉన్న పొజిషన్లో వాళ్ళు సొంత ప్రలోభాలకు పడి పార్టీని డెవలప్ చేద్దామని చెప్పి లేదని చెప్పేసి నాకు నచ్చలేదు. జరిగిపోయినా పొలిటికల్ అప్పటి నుంచి మళ్ళీ ఆలోచన లేదు, రావాలని చెప్పి లేదు. డైవర్స్ సాయని చెప్పేసి నాకు సపరేట్ అదే ఉంది. అదే పక్క ఎక్కడ పోయినా నాకు ఉంది. పొలిటికల్ వస్తే పేరు సంపాదించుకో, డబ్బులు సంపాదించుకునే అవసరం లేదు. నాకు పేరు ఆల్రెడీ ఉంది. నాకు పొలిటికల్ కావాలంటే పేరు కావడానికే పొలిటికల్ వస్తారు. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి పొలిటికల్ పోయే అవసరం లేదు. నాకు మంచి చేస్తున్నాను కాబట్టి నాకు ప్రాబ్లము లేదు. నాకు సో పొలిటికల్ ఆలోచన లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో వస్తే కూడా ఆలోచిద్దాం. అప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏమి ఆలోచన లేదు. సో చదువుకునే పిల్లలకి స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేస్తారని చెప్పారు. ఇంతమందికి మంచి చేస్తున్నారంటే మన వైపు కూడా కాస్త ఎవరో ఒకళ్ళు చెడు చేయడం, లేదా మన మీద ఏమన్నా అటాకులు చేయడం, లేకపోతే మన మీద ఏమన్నా ఆరోపణలు చేయడం లాంటివి చేస్తారు. మీకు అటువంటి ఏమైనా ఎదురైనాయా? అయితేనే ఉన్నాయి, అయితే కూడా. సో దానికి ఎక్కువ పట్టించుకోను నేను. ఎందుకంటే మంచి చేసేటప్పుడు ఆపోజిట్గా ఎదుటానికి చెడు చేసుకోవడానికి నేను ఒక విలన్ టైప్లోనే కనిపిస్తాను. సో ఆటోమేటిక్గా వారు నన్ను శత్రువులాగానే చూస్తారు. నాకు తెలుగులో దిక్కుంటేనే నన్ను శత్రువుగా ఫీల్ అయ్యడం చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చింది నేను మంచి చేస్తున్నాను, వాళ్ళకి అది ప్రాబ్లం అవుతుంది. చెడు చేస్తానికి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి. సో ఆటోమేటిక్గా నన్ను విధంగానే చూస్తారు. చాలా ఇబ్బందులు పెట్టారు. లేని ఫోన్ కేసులలో నా ఇబ్బంది తిరిగే అంత స్టూడెంట్స్ని చిన్న కేసుకి డెకోయిటీ అటెంప్ట్ కేసెస్ చాలా బుక్ చేసి రిమాండ్ పంపిస్తున్నారు. అవన్నీ క్లోజ్ అయిపోయినాయి. బట్ కోర్టు అనేది తప్పు పోలు చేశారు, ఒప్పు పోలు చేసి అదే వస్తారు కాబట్టి అక్కడ ఏదైనా మాకు న్యాయం జరిగింది, చేయాలని ప్రూఫ్ అయింది. సో అది చాలు. అక్కడ మా మీద చేసిన, మా తమ్ముళ్ళ మీద చేసిన కేసెస్కి డిపార్ట్మెంట్ మెంబర్స్ కూడా వచ్చినాయి. అంటే ఒక కేసుని ఆల్టర్ చేసి తక్కువ చేసినంటే అక్కడ వాంటెడ్ ఒక కేసుని స్టూడెంట్స్ మీద ఇరికిద్దామని చెప్పి చేసింది. అది అది కొంతమంది వాళ్ళ ప్రెజర్ కూడా పాపం, డిపార్ట్మెంట్ సంబంధించింది కాదు. పొలిటికల్గా మినిస్టర్లు వాళ్ళు ప్రెజర్ చేసి రేపు కేసు బుక్ చేయి, ఎంక్వైరీ సార్ అది కాదు అని చెప్తున్నా కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుంటారు కదా వినకుండా ప్రెజర్ చేసి కేసు బుక్ చేయించి రిమాండ్ పంపించి ఇబ్బంది పెట్టరు. సో ఎన్ని కేసులు పెట్టించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనుక పోయే సమస్య లేదు. మంచి చేసేటప్పుడు ఇబ్బంది పెడితే ఏముంది, అందులో వచ్చే సాటిస్ఫాక్షన్ అలాగే ఉంది కాబట్టి నాకు ప్రాబ్లం ఉండదు. అది ఎంత ఇబ్బంది పెట్టినా నా ఎంబర్ నా అంటూ ఉన్న బ్రదర్స్ ఎప్పుడు ఏ రోజు నన్ను ఇంత డబ్బులు ఉన్నాయని వస్తున్నామా అని చెప్పి డబ్బులు లేవని వస్తారు కాదు. నాకు ఇష్టంతో వస్తారు. నేను ఉండే ఫీమేల్స్, నేను ఉండే మంచితనంతో వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. నాకు ఏ ఒక రోజు ఏం లేదు. చాలా చిన్నతనంలో వచ్చేస్తున్నాను నేను. 10x8 రూమ్లోకి వస్తున్నాను. 10x8 రూమ్ అంత చిన్న సైజ్ అన్న అందులో మొత్తం 5 మెంబర్స్ అనుకుంటున్నాను మేము. అంత చిన్న ఒక చిన్న ఆ రూమ్లోకి వస్తున్నానికి నాకు ప్రతిదాని విలువ తెలుసు, కష్టం బాగానే తెలుసు. సో అప్పుడు కూడా నాకు ఆదరిస్తారు, ఇప్పుడు కూడా ఆదరిస్తారు. ఏదో చిన్న చిన్న ఇల్లు సెట్ చేసుకొని కట్టుకున్నాము మా తమ్ముడు వాళ్ళంతా కలిసి. సో ఈరోజు కూడా అదే ప్రేమ ఉంది, ఇంకా రాబోయే రోజులు అదే ప్రేమ ఉండదని చెప్పి నాకు తెలుసు పక్క. ఎందుకంటే ఆశిస్తున్నా కాదు, నాకు ఇస్తారు. అది ఏం లేని టైంలో ఇచ్చినా కూడా ఈ టైం 100% నాకు ఎంబడి ఉంటారు. నేను చేసే మంచి పని ప్రతి ఒక్కరు నా ఎంబడి ఉండే తమ్ముళ్ళు ఇంకోటి ఆలోచించకుండా వచ్చేస్తారు. అది అన్నయ్య చేస్తుంది మంచి, సో మనం పోవాలి పక్క అని చెప్పి. నాకు గాడ్ గిఫ్టే నా ఎంబడి తిరిగే తమ్ముళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.